అనుకోండి చాపలు తేంగానే అది కలిపి కొద్దిగా టైం పడుతుంది ఊరాలి అప్పటికప్పటికే చేసుకున్నాం అనుకోండి తలకాయలు తోకలు ఉంటాయి పులుసు పెట్టుకోవాలి పులుసు పెట్టామనుకో ఈ చేపలను ఫ్రై చేస్తే హెవీ అయిపోద్ది కదా అట్లాంటప్పుడు ఇంకా పచ్చి చేపలు ఎత్తి పెట్టుకొని ఇంకొక రోజు చేసుకుందాంలే అనుకుంటాం మనం అప్పుడేంది డీప్ ఫ్రిజ్లో పెట్టంగానే ఇవి గడ్డ కట్టిపోతాయి గడ్డ కట్టిపోతాయా వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ నీళ్ళలో పెట్టి చాలా టైం వేస్ట్ అది నీళ్ళంతా గడ్డ వదిలిన తర్వాత మళ్ళీ మసాలా అంతా వేసుకోవాలన్నమాట అట్లా కాకుండా తీసుకొని రాగానే క్లీన్ చేసేసుకొని శుభ్రంగా మనకు తోకలు తలకాయలు కావాలంటే పులుసు పెట్టేసుకొని ఆ రోజు నేనైతే ఇలా చేసుకుంటున్నా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా మసాలా పట్టించి పెట్టేసాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దొట్టికి బాగా మసాలా పట్టుకోద్ది అనమాట తర్వాత మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఎంతమంది ఉన్నారో ఎన్ని పీసులు కావాలో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం మిగిలినట్టు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఈ వారం 10 రోజులు ఉన్నాయి ఏం కాదు ఫ్రెండ్స్ దీంట్లో ఏముంది అల్లం తల్లగడ్డ అదే కదా మనం వేస్తాం ఉప్పు కారం అవి మసాలా అంతా కలపడం చాలాసార్లు చూపించాను కదా అందుకని ఈసారి నేను చూపించలేదు ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం నేనైతే ఇప్పుడు 6 పీసులు చేస్తాను ఇవి 12 ఉన్నాయి 6 పీసులు ఫ్రై చేసి ఎత్తిపెట్టేసి ఇంకొక రోజు 6 పీసులు చేస్తాను ఫ్రెండ్స్ అంటే మనం అప్పటికప్పటికే కలిపి ఇదంతా టైం వేస్ట్ ఎందుకని నేను ఇలా చేస్తుంటాను జిలేబులు అంటారు కదా జిలేబులు కానీ పైలట్లు కానీ అవి కానీ ఇట్లా ఈ చేపలు కానీ నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లాగా మసాలా కలిపి పప్పు చేసుకున్నాము రసం పెట్టుకున్నాము అట్లాగే ఏదన్నా మనం చేస్తాం కదా అలాంటప్పుడు ఈ మనకి ఒక రెండో ఎంతమంది ఉన్నారో పట్టి మనిషికి ఒక ముక్క రెండు ముక్కలు వేసి ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు అందుకని ఇది ఒక టిప్ అనమాట మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకుంటాను మీరు మా ఇంటి ఫుడ్ కుటుంబ సభ్యులు కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా దీన్ని ఫ్రై చేసుకుందాం ఇది చిన్న బాణం ఫ్రెండ్స్ చిన్నది మామూలుగా ఏమైనా కలుపుకుంటారు ఇలాంటి వాటిలో నేను దీనిపైన ఇది బాగుంటుందని చిన్నది తెచ్చుకున్నాను అన్నీ చాలా వరకు నేను దీంట్లో పెద్దది కూడా ఉంది ఉన్నా కానీ చాలా వరకు దీంట్లో చేస్తూ ఉంటాను నిదానంగా అయినా ఎందుకు చెప్పండి పెద్ద బాణలు పెట్టాము ఒక అరలీటర్ నూనె పోసేస్తాము ఒక మనం ఇప్పుడు ఎన్ని కావాలో అన్ని పీసులే కదా కాలుస్తాము ఆయనంతా ఏం చేస్తాము ఇంకా ఎక్కువ వాడరు కొంతమంది అయితే నేనైతే అంటే ఎక్కువ రోజులు ఉంటే ఎవరు వాడలేం కదా అందుకని అదంతా వేస్ట్ అవుతుంది కదా ఇదనుకో చిన్న బండ్లీ ఒక రెండు కానీ 3 పీసులు కానీ వేసుకుంటాను ఏమవుతుంది ఇప్పుడు 6 పీసులు 12 పీసులు అనుకో రెండేసి కాల్చుకునేది అందుకని ఆ నూనె మిగులుతుంది కదా దాన్ని ఒక 2-3 కూరలకి తరగ మార్చేస్తాను అదేం లేదు ఫ్రెండ్స్ స్మెల్ కూడా ఏం రాదు ఆవులు పప్పేసి ఎర్రగడ్డలు వేయం కానీ ఆ స్మెల్ అనేది ఎగిరిపోతుంది ఎర్రగడ్డలు వేసి ఎగగానే ఈ చికెన్ పొక్కడా చేస్తాము చేపలు ఫ్రై చేస్తుంది ఆ స్మెల్ అనేది ఎగిరిపోతుంది మనం ఆయిల్ ఏమి పడేయాల్సిన అవసరం లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఇట్లాగ కాగబెట్టి మళ్ళీ ఫ్రై చేయకుండా మనం ఏం చేయాలి తిరగమాతలకి వేసేసుకోవాలి తిరగమాతకేం కొంచెం కాగబెడతామో ఆ తిరగమాత చేసుకుంటాం కాబట్టి అట్టు కాకుండా ఒక అర లీటర్ నూనె వేసేసి దాన్ని మళ్ళీ 2-3 సార్లు ఇట్లా వేయించే వస్తువులు వాడేమనుకోండి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకనే ఇట్లా చిన్న బాణలు పెట్టుకొని ముచ్చటగా 1-2 చేసుకుంటుంటాను అనమాట నిదానంగా అయినా ఏముంది తొందరగా చేసుకోవాల్సిన అవసరం అని వేసుకొని నేను ఇక్కడ 6 ముక్కలు వేస్తున్నాను 3 సార్లు వేస్తాను ఏమవుతుంది ఛానల్లో కూడా ఎంతవరకు బాగా చేపలు పడి బాగా చూపట్లేదు స్మెల్ వద్దిపోతుంది మంచి స్మెల్
ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా బాగా పట్టుకోద్ది అప్పటికప్పుడు కానుకుంటే ఏమవుతుంది ఈ మసాలా అంతా ఆయిల్ లోకి వచ్చేస్తుంది ఇట్లాగా ఆయిల్ అంతా వేసవుతుంది చాపకి అసలు ముక్కకు కూడా పెద్దది మసాలా పట్టదు ఏం పట్టదు ఇప్పుడు చూసుకోండి మనకు మసాలా అంతా ముక్కలోనే ఉంటుంది मन वैस मसाला एमी पोले दाने मे बड़ी मन टेस्ट बहुत बात कदा अंत को मंदा अपड़ी वंको आई चाल मंदेटपुर अदे कुदरदी मन चाल मंदिर अलांट मन वेस्ट कदा मिगलता मैं चाहूं పచ్చివే తీసుకొని వెళ్ళి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాము తర్వాత ఏం చేస్తాము దాన్ని ఆ చాపలు ఫ్రిజర్ లోంచి దిగానే ఐస్ గడ్డ కట్టుకుంటది నీళ్ళలో నానబెట్టి ఐస్ గడ్డని తీసి అంత కరిగిన తర్వాత మళ్ళీ మసాలా పట్టించి మసాలాలు ఊరాలి కదా చాలా టైం పడుతుంది చాలా టైం తీసుకుంటుంది అన్నమాట అప్పుడు మనకు కూడా విసుగు అనిపిస్తుంది ఇట్లా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా బయట ఇప్పుడు అంటే ఇంట్లో ఉంటున్నాము బయట జాబ్కి వెళ్ళినా సరే పద్దనే పప్పు రసము ఏదో ఒకటి చేసుకుంటాం కదా నైట్ రాగానే కూడా ఒక ఫ్రెండ్ బాగా పడుతున్నారు ఇంకో ఫ్రెండ్ ఇట్లా ఫంక్షన్ కుస్ తినేస్తారు హ్యాపీగా అట్లాగా వారం 10 రోజులు హ్యాపీగా చేసుకొని తినొచ్చు అన్నమాట చాలా మంది తెలుసుంటది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్ మళ్ళీ మాకు తెలియదా అంటారు కొంతమంది అందుకని చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పాలి వాళ్ళే మనం చెప్పే స్టేజ్లో ఉంటారు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లాగ ఆయన ఉండదు అయ్యో అన్నీ తెచ్చుకొని ఎప్పుడే వండేసుకుంటున్నామే లేదు ఇలా పట్టి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి ఐస్ గడ్డ కరిగి అట్లా చేయాలంటే కష్టంగా ఉంది అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు టిప్ చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ వంటలు అయిపోయా మీ ఇళ్ళల్లో అన్నీ పని చేసేస్తారా మీరు ఇప్పుడు చూడండి పక్కింటికి కూడా వేయడానికి లేదు ఎవరితో ఎవరు మాట్లాడటానికి కూడా లేదు ఫోన్లో మాట్లాడుకోవాలి అదే ఈ పరిస్థితి లేదనుకో ఇట్లాగా హ్యాపీగా వెళ్తాం ఆ పక్కింటి ఖాళీ ఉంటే కొంచెం పక్కింట్లో కూర్చుంటాం నలుగురు ఒక దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటాము లేదా ఈవినింగ్ టైం అట్లా పార్క్కి వెళ్తాము పార్క్లో వాకింగ్ చేసుకొని కొంచెం పార్క్లో కూర్చొని వస్తుంటాం ఇప్పుడు ఏంటో మన ఇంట్లో మనమే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ మనం వేసిన మసాలా ఏమీ ఊడిపోలేదు మసాలా అంతా అట్లాగే ఉన్నది చూడండి ఆయిల్ అప్పటికప్పుడు కలిపాం అనుకోండి మసాలా అంతా ఉంది కావాలి అంటే చూడండి నూనెలో కూడా మసాలా ఏం వేస్ట్ కాలేదు చూపిస్తాను నేను చూడండి మామూలుగా అయితే నూనెలో ఎంత మసాలా వేస్ట్ అక్కడ ఉంటుంది కదా అలా లేదు ఫ్రెండ్స్ ఒకసారి అది చేప చేపకు అది వేసాను నూనె పట్ట పట్టని నూనె అంతా పైకి ఎగిరిపోయింది ఫ్రెండ్స్ ఆ రోజు వీడియో తీయాలని పెట్టి నూనె అంతా ఇంకా పైకి పైకి ఎగిరిపోయింది ఇంకా నాకు భయం వేసి ఆపేసాను వీడియో కూడా దిగాకపోయాను ఆ రోజు ఒకసారి జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఒకసారి
చూడండి చాలా గిన్నెలు కూడా అది టైం పెట్టినప్పుడు గ్యాస్ టైం పెట్టినప్పుడు కూడా కానీ కట బడ్డీ పోతుంది ఎగరుతుంది గిన్నెతో సహా అది ఎందుకో కానీ చూసుకోవాలన్నమాట నూనె ఎక్కువ వేస్ట్ లేదు ఫ్రెండ్స్ ఆయిల్ ఎంతో వాడుతుంటాను వాటికి తగ్గొచ్చేస్తా ఉంది కంట్రోల్ చేసుకుంటున్నాను సౌండ్ ఆ సౌండే ఎక్కువ వినిపిస్తుంది నా మాటని కన్నా అందుకని కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట వేసాను ఇంకా తీసుకున్నాయి ఇంకా ఉన్నాయి ఇవి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ఎమ్మీ అమ్మి చేపలు ఫ్రై అన్నమాట ఎమ్మీ అమ్మి చేపలు ఫ్రై ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్